హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు. మన బండి అయితే ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఫీల్డ్ ఎక్కడ అయ్యింది, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరికైనా ఫీల్డ్ కావాలన్నా చెప్తా, ఇంకోటి ఏంటంటే మన బండి ఏమేమి రిపేర్ చేస్తారో అన్నీ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను ఈ వీడియోలో. మన వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అది కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో కాల్ చేయకండి, నా నెంబర్ ఒకళ్ళ దగ్గర లేదు, కాల్ సెట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది ఇన్స్టాలో కాల్స్ చేస్తారు, నేను పక్క మెసేజ్ పెట్టాను రిప్లై ఇస్తాను, మెసేజ్ అయితే పక్క రిప్లై ఇస్తాను, కానీ ఇంకా కాల్స్ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఒకళ్ళకి నెంబర్ కూడా ఇవ్వట్లేదు. మన బండి వచ్చేసి అయితే 75 HP టర్బో ఇంజన్ నార్మల్, ఇప్పుడు మన వచ్చేసి టర్బో ఇంజన్ కదా, నార్మల్ ఉండదు అనమాట. టర్బో ఇంజన్తోనే 75 టర్బో అంటే ఇంకా మామూలు ఉండదు, ఇంజన్ మస్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన బండి అయితే మొత్తం కింద వేసినాం అనమాట, షార్ట్. ఇంకోటి ఏంటంటే బాస్కెట్ కింద కూడా దీన్ని తీసి కింద వేసినాం, శవకర్ర తీసి ఎక్కించినాం. ఇంకోటి బేరింగ్ ఉంది కదా, బేరింగ్స్ ఇవో బేరింగ్ ఏమైనా వాంటెడ్ ఉంటే అవి కూడా ఎక్కించేసినాం. టోటల్ ఎక్కించేసేసినాం అనమాట, అంటే ఎక్కించంటే ఎక్కిలే ఇప్పి మళ్ళీ ఎక్కించినాం. ఏంటంటే వాంటెడ్ ఉంటాయి, ఫీల్డ్ మధ్యలో ఆగింది అనుకో ఫ్రెండ్స్, ఏమైతుందంటే ఫీల్డ్ మధ్యలో ఆగితే ఏమైతే ఇప్పుడు ఫీల్డ్ టైం వేస్ట్ అవుతుంటుంది అప్పుడు. అదే ఇప్పుడు ఖాళీగా ఉంటాం కదా, మనం చూసుకుంటే అయిపోతుంది, చూస్తారు. అటు ఎలివేటర్ కూడా ఇప్పి కింద వేసి, ఎలివేటర్ రూటర్లు అన్నీ తీసి కింద వేసిన అనమాట, ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అని. ఇది వచ్చేసి తాళ ఎలివేటర్, తాళ ఎలివేటర్ అయితే మంచిగా ఉంది ప్రజెంట్. అయితే మెయిన్ ఎలివేటర్కి ఏమైందంటే షీట్ కట్టినాం అనమాట, అడుగు షీట్ ఉంటుంది కదా, అడుగు షీట్ కట్టినాం మెయిన్ ఎలివేటర్కి వచ్చేసి. అందుకని మన ఇప్పాల్సి వచ్చింది ఎలివేటర్ కూడా. ఇంకోటి ఎలివేటర్ మెయిన్ ఎలివేటర్, మెయిన్ ఎలివేటర్కి కింద అది ఏమంటారు షీట్ పోయింది, కింద షీట్ పోయింది అనమాట, అది కూడా కట్టాల్సి వస్తుంది. తాళ ఎలివేటర్ కూడా లైట్గా పోయింది అన్నాడు అన్న, చూడాలి అది కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అన్నీ చేస్తారనమాట రిపేర్, ఎవ్వరికి చెప్పాడు. ఎంత పెద్ద రిపేరు నార్మల్గా ఇప్పుడు ఎంత పెద్ద రిపేర్ రాని బండికి, వేరే వాళ్ళు వెళ్తే బండి దగ్గర రారు, అన్నీ చేసుకుంటాడు. అన్న దగ్గర ఎల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, ప్రతి ఒక్క మిషన్ ఉంటుంది అనమాట. బండి ఏమంటే ఉంటుంది, బండి ఎక్కడ అయిందో అక్కడనే చేస్తాడు అన్న రిపేరు. ఎంత పెద్ద రిపేర్ అయినా కానీ అది బండి కానీ ఉంటుంది, అన్నీ చేస్తాడు. మనకు వచ్చేసి చూపిస్తాను అన్న, అన్నని చూపించాక మాట్లాడతాను నేను అన్న గురించి. చూస్తారా ఫ్రెండ్స్, ఈ బండి అయితే ఇప్పుడైతే ప్రజెంట్ షార్ట్ ఉంది కదా, షార్ట్ షీట్ అయితే కట్టిండు అనమాట అన్న, షార్ట్ షీట్ కట్టిండు. ఇంకోటి ఇది వచ్చేసి ఫ్యాన్ రూమ్. ఇంకో ఫ్రెండ్స్, ఇంకోటి నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్ కింద కూడా చెప్పిన, శవకర్ర చూస్తారు ఒకసారి, శవకర్ర చూడండి, మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, అలా పెట్టడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే నార్మల్గా అది రావు, అన్నీ కట్ చేసిన అనమాట ఐడియాతోని. ఎందుకు కట్ చేసినానంటే అవి ఏమంటారు శవకర్ర అయితే జామ్ కావు అనమాట, అస్సలకే కొన్నిసార్లు దువ్వు ఎక్కువ అయ్యి జామ్ అవుతుంది కదా, అస్సలు అట్లా జామ్ కాదు. ఎందుకంటే మధ్యలో ఒక హోల్, కింద హోల్ కాబట్టి అస్సలు జామ్ ప్రసక్తే లేదు. ఎందుకంటే అన్న అయితే పైడూమ్ అంటే ఈ పైడూమ్ కూడా పిన్నమని ఇప్పిండు, నిన్నమన్న బండి దగ్గర రాలేదు, ఈరోజు రా ఒకసారి అన్న షార్ట్ ఎక్కిద్దామనేసరికి నేనైతే బండి దగ్గరికి వచ్చేసాను అనమాట. అయితే అన్న ఫ్యాన్ రూమ్ కూడా ఇప్పి మొత్తం కింద వేసిన అనమాట, ఫ్యాన్ రూమ్ కూడా కింద వేసి నార్మల్గా మళ్ళీ ఎక్కించిండు, ఇప్పుడే ఎక్కించిండు. లైట్గా ఒక సైడ్ రాకుండా అవి కూడా వేసినాం అనమాట, సైడ్ పైప్ లాంటి రబ్బర్లు ఉంటాయి కదా అవి కూడా కొత్త వేసిన అన్న. పూరా మొత్తం ఇక ఏది ఏమంటారు ఫీల్డ్ మీద ఏ ఇబ్బంది లేకుండా అన్న అయితే చేస్తున్నాం అనమాట బండి ప్రజెంట్ రిపేర్. చూస్తున్నా ఫ్రెండ్స్, అన్న అయితే ఫ్యాన్ రూమ్కి అయితే వెళ్ళింగ్ కొడుతున్నాం అనమాట. అంటే ఫ్యాన్ రూమ్ కూడా ఇంతకుముందు కింద వేసిండు, ఒక ఇంతట ఏమంటారు బోల్ట్లు ఎక్కించాక సైడ్ వస్తుంది కదా అడ్డం, అంటే సైడ్ దానికి దిగి మోపోయింది కదా, అక్కడ కూడా వెళ్ళింగ్ కొట్టి పడేసాను అనమాట. ఎందుకంటే ఊడకుంటా ఇక అన్న ముందు జాగ్రత్త కోసం, మళ్ళీ మళ్ళీ ఏం వేస్తారు ఇక మళ్ళీ ఒకళ్ళు ఊడింది అనుకో ఇబ్బంది అవుతుంది తర్వాతకి. అంటే ఊడంటే ఊడదు, మ్యాక్సిమం ఊడదు, ఫ్యాన్ రూమ్ ఊడంత లేదులే. ఎందుకంటే బోల్ట్లు వేస్తాం కాబట్టి నార్మల్గా ఏమైంది షేక్ అయింది అనుకో, సౌండ్ ఎక్కువ వైబ్రేషన్ అయినా గర్రన్ సౌండ్ వస్తుంది, ఫ్యాన్ ఐస్ పిల్ల తిరుగుతుంది కదా, ఒకవేళ ఫ్యాన్కి లైట్గా టచ్ అయినా కూడా గర్రన్ సౌండ్ వస్తుంది, ఓ అని ఫ్యాన్ సౌండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని మనం ఇంకోటి ఏంటంటే మనం వాడేదే చిన్న పులీలు వాడతాం అనమాట ఫ్యాన్కి, దానివల్ల ఇంకెక్కువ స్పీడ్ అయ్యేసరికి తిరగదు అనమాట. చూసారా ఫ్రెండ్స్, బండికి అయితే ఏమేమి రిపేర్ ఉందో నీకు క్లియర్గా చెప్తా. షార్ట్ అయితే షార్ట్ కొత్త షీట్ అయితే కట్టింది అనమాట అన్న వచ్చేసి. ఇంకోటి మెయిన్ ఎలివేటర్, తాళ ఎలివేటర్ ఉందా, మహా మెయిన్ ఎలివేటర్ సారీ మెయిన్ ఎలివేటర్ ఉంది కదా, మెయిన్ ఎలివేటర్ కూడా కింద అడుగు షీట్ కట్టిండు అన్న వచ్చేసి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇదైతే షీట్ వచ్చేసి ఎంత అన్నాడు అన్న, 5000 ఏమన్నాడు నాతోనైతే. ఆ హోల్స్ వచ్చేసి పైన బోల్ట్లు వస్తాయి కదా, ఆ హోల్స్ దానికోసం పెట్టిండు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే హోల్స్ పెడతారు షార్ట్ షీట్కి అనమాట, ఎందుకంటే డెలికేట్ ఉంటుంది షార్ట్ షీట్, సన్న పల్సా ఉంటుంది. అలాంటిది అన్న చూసారు ఎలా కొట్టిండో, ఎంత పెద్ద రిపేర్ వచ్చినా సరే వెళ్ళేసి అన్న. చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్నీ చేస్తారు బండికి, ఎల్లింగ్ పనితో బండి ఎల్లింగ్ పనితో సహా వెళ్ళేసి అన్న చేసుకుంటాం అనమాట బండికి. ఈ బండికి అయితే అన్నదే బండి వచ్చేసి అన్నదే మనకు నేర్పిన అన్న కూడా వెళ్ళేసి అన్న అనమాట. ఈ అన్నే అన్న దగ్గర సంవత్సరం చేసిన, అంటే నేర్చుకున్న తర్వాత వేరే బండి మీద పోయినా, వేరే బండితో వెళ్తున్నాం అనమాట ప్రజెంట్. అన్న అయితే చాలామంది బండి నేర్పిండు, నాకు తెలిసి ఒక 5 నేర్పచ్చు బండి. అన్న బండి కొన్నాకనే 5 నేర్పిన బండి, అంతమంది వేరే దగ్గర నేర్చుకుని సంవత్సరం తర్వాత అన్న బండి కొనుక్కుండు. ఎంత పెద్ద రిపేర్ రాని అన్నీ చేసుకుంటాడు అనమాట అన్నని. నార్మల్ ఉండదు అన్నతోనే,
మీకు చూపిస్తాను మీకు అన్న ఎక్స్పీరియన్స్. నేను ప్రతి వీడియో చేస్తాను కదా అన్న, అన్న చేసిన వీడియోలు ఉంటాయి మ్యాక్సిమం, రిపేర్ వీడియోస్ ఉంటాయి కదా దాంట్లో నా ఛానల్లో, ప్రతి సగం వీడియోస్ అన్న దగ్గర నేర్చు, అంటే అన్న చేస్తుంటే వీడియో తీసినవి ఉన్నాయి. నేను అంత పెద్ద పనైనా సరే మెకానిక్ అయితే పిలవడు అన్న, ఎంత పెద్ద పనైనా కానీ అది వెళ్ళే మ్యాక్సిమం అన్నీ చేసుకున్నాను చూస్తాడు. చూస్తా షీట్ కూడా అన్న నీట్గా కట్టిండు, వెల్డింగ్ మిషన్ కూడా అన్నదనమాట, బండి కోసం పోయినాడు స్పెషల్ వెల్డింగ్ మిషన్ కూడా. ఏదైనా సరే అన్న ఎక్స్పీరియన్స్ అనమాట, నీట్గా చేసుకుంటాడు పని, ఇబ్బంది పడకుండా చేస్తాడు అనమాట. ఇంకా షార్ట్ ఇవైతే అంత అయిపోయింది బండి పని. ఈరోజు అయితే అన్న రమ్మన్నాడు షార్ట్ ఎక్కిద్దాం రా అనేసరికి నేను వచ్చాను అనమాట బండి దగ్గరికి. ఇవి ఉన్నాయి కదా ఇవి రబ్బర్లు సైడ్ ఉంటాయి లోన, ఫ్యాన్ వెనుక ఉంటాయి అనమాట, ఎందుకంటే షార్ట్ ఏమంటారు జల్లెలు ఊగుతాయి కదా, ఊగే కాడ ఇవి ఉంటాయి, ఎందుకంటే నార్మల్గా సందు ఉంటుంది, చిన్న సందు ఉంటుంది అక్కడ, అప్పుడు బయటికి చిల్లకుంటే ఇవి అడ్డం వస్తాయి అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్ హోల్స్ ఉన్నాయి కదా, అవి నేను అన్నది ఇందాక, ఆ హోల్స్ ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే షవకర్ అస్సలు జామ్ అయ్యే ముచ్చటే లేదు, ప్రసక్తే లేదు ఇక. అది చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్న అయితే వెల్డింగ్ కొట్టుకుంటున్నాను నార్మల్గా. ఇంకా చూస్తున్నాను నీట్గా అయితే కందులు, ఇంకోటి ఏంటంటే అన్న కందులు పోసాను, మనం కందులకు మిస్ అయినా అనమాట ఒక 10-15 ఎకరాలు. ఊళ్ళో అంటే నార్మల్ ఫీల్డ్ కాదు, ఊళ్ళో 15 ఎకరాలు 20 ఎకరాలు కందులు కూడా పోసాను అన్న 15 ఎకరాలు. చూస్తున్నారు ఫ్రెండ్స్ దానికి స్పైక్ వేసిండు అడ్జస్ట్మెంట్ దానికి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఫీల్డ్ ఎక్కడ స్టార్ట్ యాది రూట అదంతా నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మీకు, ఎవరికైనా ఫీల్డ్ కావాలన్నా నేను చెప్తా, పక్కా ఫీల్డ్ కావాలన్నా చెప్తా. ఇంకోటి ఏంటంటే నాకు చాలామంది ఇన్స్టాలో మెసేజ్ పెడుతున్నారు, పక్కా రిప్లై ఇస్తున్నా, కాల్స్ మాత్రం చేయకండి ఇన్స్టాలో, నా నెంబర్ ఎవరి దగ్గర లేదు, ఇన్స్టాలో మెసేజ్ చేయండి పక్కా మీకు రిప్లై ఇస్తా నేను. మ్యాక్సిమం ఫీల్డ్ ఎందుకంటే నాకు ఏజెంట్స్ ఫోన్ చేస్తారు కాబట్టి ఫీల్డ్ వేరే వాళ్ళకి ఒప్ప చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే నాకు ఒకడ ఉంటుంది మ్యాక్సిమం ఫీల్డ్, వేరే వాళ్ళ ఏజెంట్లు కూడా ఇద్దరు ఫోన్ చేశారు ప్రజెంట్ నాకు, వాళ్ళవి కూడా మీకు నెంబర్స్ ఇస్తా వాళ్ళతో మాట్లాడుకోండి. లాస్ట్ టైం కూడా ఇట్లా చాలామందిని పెట్టించిన, చాలామంది 4-5 మాట్లాడి పెట్టించిన అనమాట, ఇట్లా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారానే 4-5 పెట్టించిన నేను. అందుకనే వీడియో అయితే చూడండి ఫుల్గా నీకు క్లారిటీ ఇస్తా, ఇన్స్టాలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, పక్కనే అయితే రిప్లై ఇస్తాను అనమాట ప్రతి ఒక్కరికి. చూసిన ఫ్రెండ్స్ అన్ని పికింగ్ చేసిన రమేష్ గారు అన్ని ఇచ్చినట్టుంది కదా సర్టిఫికెట్లు, ఇటు పోయినా నాకు కూడా అసలు అనవసరం. ఈ బోల్డ్లు కూడా వేయాలన్నా మస్తు లూజ్ ఉన్నాయి చేయనిగో ఇనే అన్న ఈ బోల్డ్లు వేసినప్పుడే అది గమ్మేసి మంచి టైట్ చేయమంటే చేయడానికి అట్ట కాదు ఇప్పుడు అట్ట ఇప్పుడు వేసిన కొత్త అది లేకపోతే అది దేని పనికిరాదు, అది చేయన్ మొత్తం ఊసిపో అవి 2-3 బోల్డర్ మీద నడుస్తుంది అది ఇప్పుడు అంతే అటున్నాయి నేను చేస్తాగన షైనింగ్ అమ్మా అంతేనా ఎందుకు అయితే షార్ట్ ఎక్కిస్తాను ఫైనల్గా అయితే వచ్చేసాను అనమాట, షార్ట్ అయితే ఎక్కించాను అనమాట, ఎక్కిస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి షార్ట్.
నార్మల్ షార్ట్ ఎక్కియాలంటే ఫ్రంట్ లంగ్ ఎక్కిస్తానే సింపుల్ అయిపోద్ది. మ్యాగ్ ఫ్రంట్ లంగ్ ఎక్కియాలి, వేరే కంచెలు వేయించాలి, ఎక్కిరాదు షార్ట్ అయ్యిగా. చూసారా ఫ్రెండ్స్, కింద అయితే నేను ఉన్నాను అనమాట. కింద ఉండి కింద కాలు పెట్టి లేవడం వల్ల సింపుల్గా పోద్ది అనమాట షార్ట్ అయ్యి. చూసారా కొత్త షీట్ అయితే వేసేసిండు, షార్ట్ అయితే ఎక్కేసేసిండు. షార్ట్ ఎక్కిస్తే మాత్రం ఇంకా నార్మల్గా ఏం పని వేసేసాను వీలు కలదు అనమాట. ఎందుకంటే షార్ట్ లేకపోతేనే వీలు ఏదైనా చేస్తానికి వీలు ఉంటుంది కరెక్ట్గా నార్మల్గా. కింద ఉండి అంటే కింద ఒకళ్ళు ఉండి సపోర్ట్ ఇస్తున్నప్పుడు వెనకంగా లేపుకుంటే అట్లా నిమ్మలంగా ఎక్కిస్తున్నాను. షార్ట్కి మొత్తం ఇక్కడ ఫ్రంట్ నాలుగు నాలుగు బోల్ట్ రెండు రెండు నాలుగు వస్తాయి, వెనక నాలుగు, మొత్తం నాలుగు ఎనిమిది, మొత్తం ఎనిమిది బోల్ట్లు అయితే వస్తాయన్నమాట షార్ట్కి వచ్చేసి. అన్ని 16 సైజ్ అట్లే వస్తాయి. ముందర బుషులు వస్తాయి కానీ వెనక బుషులు ఏముండవు, నార్మల్గా ఫ్రేమ్కి అయితే వస్తాయి అన్నమాట. ముందర బుషులు ఉంటాయి ఇట్లా ఊతంగా, బుషులు కూడా ప్లాస్టిక్ బుషులు అంటారు, రబ్బర్ బుషులు అయితే ఉంటాయి అన్నమాట. దానికి వచ్చేసి మెయిన్గా ఫ్రెండ్స్ షార్ట కరెక్ట్గా ఉంటే మాత్రం గింజ ఒడ్లు పోవు ఫ్రెండ్స్. షా మెయిన్ షార్ట కాడ షార్ట నీట్గా ఉందనుకో క్లియర్, ఇక ఒడ్లు పోవడం నమ్మకం తక్కువ. ఎందుకంటే సైడ్ అయి ఉన్నాయి కదా మనమైతే, ఇక షార్ట్ అయితే ఎక్కిచ్చేసి అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనమైతే రిపేర్ అయితే ఏం లేదు, నార్మల్గా మైనర్ రిపేర్ చూడండి, చిన్న చూస్తూ చేస్తారు ఖాళీ ఉన్నాం కాబట్టి ఇంకా అది తిప్పి నార్మల్గా, ఎందుకంటే ఫీల్డ్ మీద కాకుండా ఫీల్డ్ మనమైతే చేస్తున్నాం ప్రజెంట్. ఇంకోటి మన వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇప్పుడు బండి ఎట్లయినా నడవట్లేదు. దగ్గర దగ్గర బండి ఆగి కూడా 3 మంత్స్ ఏ పోతుంది అనమాట. 3 మంత్స్ అయితే మనం వీడియోస్ పెట్టి కూడా ఇక మన దగ్గర బండి ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన దగ్గర బండి కూడా ఉండదు. మనం మా ఊర్లో వచ్చేసి ఒక్కటే బండి ఉంటుంది, అది కూడా చాలా చెట్లలా పెడతారు, ఆడికి పోయి వీడియో తీసేంత వీలు ఉండదు అనమాట. మన దగ్గర మనం దూరే బండి వేరే ఊరు బండి అనమాట. మన అదే మన ఓనర్ అనుకో, మన దగ్గర బండి ఉంటుంది నార్మల్గా ఏదైనా కామెంట్ పెట్టినా వీడియో తీయడానికి వీలవుతుంది, అట్లా కూడా వీల్లేదనమాట ప్రజెంట్ వచ్చేసి మనకి. అందుకని నార్మల్గా ఫీల్ అయిపోతే మాత్రం ఏ వీడియోస్ పెడతానికి అంత ఇంట్రెస్ట్ లేదు నార్మల్ మనం చేసి. అందుకనే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట మనం వచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టైర్ వీడియో అంటే నెక్స్ట్ లాస్ట్ టైం ఒకసారి టైర్స్ గురించి వీడియో తీసినాగానే అంత కరెక్ట్ ప్రైజ్ కరెక్ట్ చెప్పలేదు, అంత వీడియో ఫ్రాక్ అంటే మంచి లేదనమాట. ఇప్పుడు ఈ బండికి టైర్లు వేపిస్తున్నాం ప్రజెంట్ అయితే, ఫ్రంట్ టైర్లు ఉన్నాయి కదా అవి వేపిస్తున్నాం. ఎంత ఏంది అవి కూడా డీటెయిల్స్ కొత్త టైర్లు వేసేటప్పుడు చూపిస్తాను నేను. నేను వచ్చేసి కింద పండుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాట లేదు దానికి కాళ్ళతో కింద అయితే కూర్చున్నాను అనమాట. నేను పోయి ఎక్కిస్తానికి నార్మల్ ఏదైతే ఎక్కించడం అయిపోయింది అనమాట, చాట అయితే ఎక్కించడం అయిపోయింది. ఇక ఫైనల్గా ఏముంది, ఇక ముందర ఒక 2 బుషులు వస్తాయి, వెనక 4 బోల్డ్లు వస్తాయి. అంటే ఇక్కడ 4 బోల్డ్లు అక్కడ 4 బోల్డ్లు వస్తాయి, పూరా సింపుల్గా వేయచ్చు. బోల్డ్లు ఏముంది 4 బోల్డ్లే కాబట్టి సింపుల్గా అయిపోతుంది. మనమైతే వచ్చేసినాం అనమాట, ఇదైతే మనం అనమాట వీడియో కన్నా తీసిన మనకు ప్రజెంట్. అందుకని మనం ఫేస్ చూపించడానికి ఇబ్బంది అవుతుంది అనమాట, మనం వీడియోస్ వేరే టోల్ చూపించాలని ఇబ్బంది అవుతుంది. అందుకనే అంటే వీడియోస్ వేరే టోల్ తీయరు, అందుకని నేను ఫేస్ చూపించాను. ఇంకో కొంతమంది ఫేస్ చూపించట్లా అన్న అంటారు, కానీ ఫేస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినా నేను ఆల్రెడీ, పిక్స్ చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. కానీ యూట్యూబ్లో వీడియో తీయడానికి అంత నాకు ఫ్రెండ్ అంత రాదనమాట, ఫ్రెండ్తో దీద్దానికి అర్థమైంది ఫ్రెండ్స్, ఫ్రెండ్తో దీద్దానికి అంత ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని నేను వీడియో ముఖం ఫేస్ చూపించడానికి ఇబ్బంది పడతాను అనమాట. అది చూసిన ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే బయట వేసేసాను. ఇది వచ్చేసి తాళు ఎలివేటర్, అది వచ్చేసి మెయిన్ ఎలివేటర్. చూసిన దానికైతే బండికి అయితే మొత్తం ఇప్పేసి కింద పెట్టిన అనమాట. ఇవన్నీ మొత్తం అన్నకు ఒకళ్ళు ఒక్కడే చేసుకుంటాడు ఎప్పుడైనా రిపేరు. నార్మల్ ఫీల్ మీద అయినప్పుడు కూడా మ్యాక్సిమం ఒక్కడే చేసుకుంటాడు, చెప్పినా కదా ప్రతి ఒక్కటి అన్న ఒక్కడే చేస్తాడు. అది చూసిన చైన్లు గీన్లు మెయిన్ ఎలివేటర్ తాళ్ళు చైన్లు అన్నీ కింద వేసేసిండు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, షార్ట్ ఫీల్డ్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫ్యాడ్లు కూడా మంచిగా ఉన్నాయి. కానీ తాళ ఎలివేటర్ ఉంది కదా, తాళ ఎలివేటర్ షీట్ కడతారంట అన్న వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ ఇక కింద మెయిన్ ఎలివేటర్ షీట్ ఉంది కదా, ఆ షీట్ కడతాను అన్నాడు ప్రజెంట్ అన్న వచ్చి. అని చెప్పేసి కింద అయితే వేసేసిన అనమాట. ఒక్కొక్కటి నిమ్మలంగా ఎక్కిస్తారు. ఇంకా 10 డేస్ ఉంది కదా ఫీల్డ్ స్టార్ట్ అయ్యేదానికి, రోజు ఒకటి ఎక్కించుకున్నాడు సింపుల్గా అయిపోతుంది నార్మల్. ఇంకా కటర్వర్ షీట్ ఏమంటారు, కటర్వర్ షీట్ అంటారు ఇది, ఎలివేటర్ షీట్స్ అయితే కడతానని చెప్పిన అన్న. మరి కట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నారే, కానీ ఇంక మరి మనకు టైం కుదురుతుంది కుదరదు చెప్పలేము. ఎందుకంటే అన్న వాళ్ళది వేరే ఊరు, మనది వేరే ఊరు అనమాట. అంటే పక్క పక్కనే ఊర్లు కొద్దిగా డిస్టెన్స్ ఉంటాయి, 10 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అన్న ఫోన్ చేసినా మనకు పని కుదరదు, మనం ఫోన్ చేసినా అన్నకు పని కుదరదు, అట్లా ఇబ్బంది అవుతుంటుంది. అయిందన్నా మొన్నసారి తెలియపోయింది కోసిన కోసం తెలిస్తే తెల్లారులు పోయింది, తెల్లారలేము కానీ కూర్చుని కాడసేపు మన పెసరకాయ పోయినా అంత పెసరే తీసుకుపోవాలన్న అసలు దెబ్బ పడ్డది. వీడియో తీద్దాం అనుకోండి పెసరు రోజు మంచి అసలు వాన పారుతుంది, టైం టు టైం పని కావట్లేదు.
మళ్ళీ వస్తే ఆ నిలబడు శిలా శిలా అనిపిస్తుంది, వస్తే పని గట్టి నడిచిన కానీ ఇది అన్న దీనికి సపోర్ట్ అయ్యా ఒకటి ఏ మరి సొప్ప అంట ఇది ఏమది ఊగుతా ఉంటది అప్పుడప్పుడు అదే ఎట్లన్నా ఊగుతా అన్న కొద్దిగా గ్యాప్ వచ్చిన ఊగుతా ఉంటది కొండి అన్న ఇగో ఆడ ఎట్లేసింది అసలు ఈ కోసం చెప్పి దీనికి వేసిండు మళ్ళీ దీని నుంచి దానికి వేసిండు అన్న అసలు ఇల్లు సెట్ అయింది అన్న దానికి అసలు చూసిన ఫ్రెండ్స్ స్టాండ్ కూడా తీసి కింద అయితే పెట్టేసిన అన్నమాట. స్టాండ్ కూడా స్ట్రాంగ్ ఎక్కిస్తారు ఎందుకంటే వానకాలం మ్యాక్సిమం స్ట్రాంగ్ స్టాండ్ స్ట్రాంగ్ ఉందనుకో మంచిగా ఉంటుంది, ఎందుకంటే వరాల కానప్పుడు కూడా మొత్తం ప్రెజర్ దాని మీద పడుతుంది. మ్యాక్సిమం వరానికి కానితే మాత్రం అంతే తాల్ ఎలివేటర్ అంతది లేక మెయిన్ ఎలివేటర్ అంతది లేదా స్టాండ్ అంతది రెండు అంతే కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా ఉంచి చూసుకుంటారే బెస్ట్. ఇది వచ్చేసి జల్లెడ అన్నమాట, ఇది కూడా తీసి కింద పెట్టిన మంచిగా జల్లెడ కూడా ఇందాక మనం ఎక్కించినాం కదా అది షార్ట్ అది ఇగో ఇదే ఫ్రంట్ది ఫ్రంట్ బుష్ ఇదే బుష్ అని చెప్పిన కదా ఇవి వస్తాయి అన్నమాట బుష్ వైబ్రేషన్ చేస్తుంది ఇదే రాడ్. ఇది ఇంకో జాలై అది ఇంక లాస్ట్ జాలై అండి మూడు మొత్తం. ఇవి వచ్చేసి పాత వేరే బండి టైర్లు అనమాట, అవి కూడా మిషన్ ఇంకో టైర్లు. ఫైనల్గా మొత్తం అయితే అన్న తిప్పి పక్కకు పెట్టి నిమ్మలంగా ఒక్కొక్కటి ఎక్కిస్తున్నాం అనమాట. షార్ట్ అయ్యిందంటే షార్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసరికి మనం అయితే వచ్చేసినాం ఎక్కిచ్చేసినా అయిపోయింది కదా. మన వీడియోస్ అయితే ఇప్పటి డైలీ వస్తాయి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ చూసుకోండి. మీరు పక్క డైలీ పెట్టేస్తాను అయితే వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.